రాష్ట్రంలో వైసీపీ అరాచక పాలనను అంతమొదించాలంటూ పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు పోస్ట్ కార్డుల ఉద్యమాన్ని చేపట్టారు. సేవ్ ఆంధ్రప్రదేశ్ సేవ్ డెమోక్రసీ అనే నినాదంతో 10,000 మందితో పోస్ట్ కార్డులపై సంతకాలు సేకరించి వాటిని రాష్ట్రపతి, ప్రధానమంత్రి, రాష్ట్ర గవర్నర్లకు పోస్ట్ చేశారు. అనంతరం బండారు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కూని అవుతుందని, ప్రజల స్వేచ్ఛకు రక్షణ లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే అక్రమంగా కేసులు బనాయిస్తున్నారంటూ మండిపడ్డారు. ఈ పాలనను తరిమికొట్టేందుకు ప్రజలు ధైర్యంగా తిరగబడాలని పిలుపునిచ్చారు. మన ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వచ్చిన తర్వాత అంతేకాకుండా లిక్కర్ ద్వారా ఉండి, మైన్స్ ద్వారా ఉండి, ఇలాగ అన్ని రంగాల్లోనూ కూడా దోపిడీ చేయటం ద్వారా వేల కొన్ని లక్షల కోట్లు ఈ యొక్క 4.5 సంవత్సరాల్లో ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో దోచేసుకోవడం జరిగింది. ఏదైతే ఇవన్నీ కూడా ప్రశ్నిస్తున్నటువంటి ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి స్థానిక నాయకత్వం ఎవరైతే ఉన్నారో, ఆ ప్రతిపక్షాలు ఏవైతే ఉన్నాయో, ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానివ్వండి, లేదంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానివ్వండి, లేదంటే మాజీ ఎమ్మెల్యేలు కానివ్వండి, మాజీ మంత్రులు కానివ్వండి, వీళ్ళందరి మీద కూడా ప్రశ్నిస్తున్నటువంటి వాళ్ళందరి మీద కూడా మినిమం 15 కేసుల నుంచి దాదాపు 30 కేసుల పైనే ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా క్రియేట్ చేసి వాళ్ళ మీద బనాయించి ఒక భయంకరమైన వాతావరణం, అంటే వాళ్ళు ఏ తప్పులు చేసినా ఏమీ కూడా వాళ్ళని ఏమీ ప్రశ్నించే వీలు లేకుండా ఒక రకమైన భయంకరమైన వాతావరణాన్ని క్రియేట్ చేయడం జరిగింది. ఈ రకమైన వాతావరణంలో ఇప్పటికే ప్రజలందరికీ కూడా ఒక భరోసా, ఒక ధైర్యం కల్పించడం కోసం నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళంతా కూడా నిత్యం ప్రజలను తిరుగుతూ ఒక భరోసా కల్పించేటువంటి పరిస్థితిలో వాళ్ళ మీద కూడా ఈ యొక్క తప్పుడు కేసులు బనాయించేటువంటి పరిస్థితి వాళ్ళు ఉంది. వాళ్ళ అధినాయకత్వంలో ఏ ఉన్నాయో చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని కూడా వదిలేటువంటి పరిస్థితి ఎక్కడ కూడా లేనటువంటి దురదృష్టకరమైనటువంటి భయంకరమైనటువంటి పరిస్థితి మన ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. అందులో భాగంగా మీరు చూస్తే కనుక ఎంత కర్కశంగా, ఎంత మూర్ఖత్వంగా అంటే అర్ధరాత్రి ఆయన బస చేస్తున్నారు. క్లీన్ చిట్ ఉన్నటువంటి వ్యక్తి, క్లీన్ ఇమేజ్ ఉన్నటువంటి వ్యక్తి మీద ఈ రకంగా దుర్దేశంతో ఉద్దేశపూర్వకంగా ఆయన్ని అరెస్ట్ చేసి ఇబ్బందికి గురి చేసినటువంటి పరిస్థితి చాలా బాధాకరమైనటువంటి విషయం. వేళ ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి కూడా జరిగినటువంటి అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకుని మేమంతా కూడా నర్సాపురం నియోజకవర్గ వ్యాప్తంగా ఏదైతే ప్రజానీకం అంతా కూడా ఉన్నామో, అందరం కూడా దాదాపు ఒక 10,000 పోస్ట్ కార్డులు ఉద్యమం మేము చేపడుతూ ఉన్నాం. ఇప్పటికే మేము చాలామంది వేళ పోస్ట్ కార్డు ఉద్యమం మేము ప్రారంభించడం జరిగింది. ఇప్పటికే ఒక 1,000 కార్డుల పైన మేము ఇక్కడ పోస్ట్ చేయడం జరిగింది. వేళ ఏదైతే ప్లీజ్ సేవ్ డెమోక్రసీ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి మేము రాష్ట్రపతి గారికి మేము రాస్తున్నాం. ఈ రకంగా మేము ఒక 10,000 పోస్ట్ కార్డులు మేము నర్సాపు నియోజకవర్గ వ్యాప్తంగా మేము అందరితోటి కూడా కలెక్ట్ చేసి మేము అటు రాష్ట్రపతి గారికి, అదేవిధంగా వాళ్ళ గవర్నర్ గారికి కూడా మేము తెలియపరుస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.